హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇవాళ్ళైతే వినాయక చవితి తర్వాత రోజు ఖైరతాబాద్కి వెళ్ళామండి అక్కడ వినాయకుడిని కూడా చూసొచ్చాము సో ఇవాళ ఎలా జరిగింది నా డే అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఈ మధ్యకాలంలో వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు కదా దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్లాగా ఈ మధ్యకాలంలో వర్షాలు కంటిన్యూగా పడుతూ ఉన్నాయి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు నేనేమో ఇలాగ డే వ్లాగ్స్ నేను ఇలా చేస్తున్నాను ఇలా తింటున్నాను ఇవన్నీ చెప్తే నాకు ఎందుకో నచ్చదనిపి నాకే నచ్చట్లేదు సో అందుకనేసి నేను వీడియోస్ అన్నీ కూడా కొంచెం డిలే చేశానండి నాకు మనసు కూడా రాలేదు పెట్టాలని వీడియోస్ కూడా కొన్ని ఆ డేస్లో నేను అసలు షూట్ చేయలేదు నాకు మైండ్ కూడా కొంచెం సాడ్గా అనిపిస్తుంది కదా ఇంతమంది బాధపడుతూ ఉంటే మనం ఎలాగో హ్యాపీగా ఉండలేము సో దానివల్ల నేనైతే వీడియోస్ పెట్టలేదు ఆ తర్వాత ఇంకా మార్నింగ్ అయితే ఇలాగ స్ప్రౌట్స్ రోజు బ్రేక్ఫాస్ట్లో కొంచెం తీసుకుంటూ ఉన్నానండి ఈ స్ప్రౌట్స్ చేయడం కూడా చాలా చాలా ఈజీ దీనికోసం అయితే స్పెషల్గా మనం కంటైనర్స్ అయితే కొనవసరం లేదు నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా చూపిస్తాను ఈజీగా స్ప్రౌట్స్ అనేవి ఎలా తయారు చేసుకోవచ్చు అనేసి నేను ఇలా బయటికి రాగానే బాల్కనీలో ఈ పువ్వులు ప్రత్యక్షమయ్యాయండి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో చెప్పలేను ఇది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ చెట్ అనమాట ప్యాషన్ ఫ్రూట్ అండి నేను కింద వేశాను యాక్చువల్గా మా గేట్ బయట ప్లేస్ ఉంటుందన్నమాట అక్కడ వేస్తే థర్డ్ ఫ్లోర్ వరకు పెరిగిందండి ఇంకా పైకి పెరుగుతూ ఉంది కరెక్ట్గా నాకు దగ్గరలో ఇలా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట చేయి పెట్టి అందుకోగలిగేంత చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా కొంచెం కిందికి వెళ్తే ఒక కాయ కూడా వచ్చిందండి నేను ఇట్లా చేతితో పట్టుకోవచ్చు చాలా చాలా బాగా అనిపించింది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇవి ఈజీగా పెరిగిపోతాయి మనకి ఈ మధ్యకాలంలో ప్రతి నర్సరీలో కూడా ఉంటూ ఉన్నాయి బట్ ఫ్యాషన్ ఫ్రూట్స్ ఏంటంటే వాటిలో కలర్స్ ఉంటాయి మనకు నచ్చినవి తీసుకోవచ్చు నా దగ్గర ఉన్నదైతే ఎల్లో కలర్ అండి ఆ తర్వాత ఇంకా ఖైరతాబాద్ వినాయకుడిని చూడ్డానికి వెళ్తూ ఉన్నాము మార్నింగ్ మార్నింగే బయలుదేరదాం అనుకున్నామండి ఫైవ్ అంతా స్టార్ట్ అవ్వాలనుకున్నాం కానీ సిక్స్ అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి బట్ ఏం పర్వాలేదు వెళ్దామని వెళ్ళాము క్లైమేట్ కూడా చాలా బాగుంది ఆ రోజైతే వర్షం పడలేదు వినాయక చవితి నెక్స్ట్ డే సండే వెళ్ళాము ఇక్కడ ఒకటి రైల్వే గేట్ ఉంటుందండి చాలా దగ్గరగా కింద పక్కనే వెళ్తూ ఉన్నట్టు ఉన్నాయి అన్ని చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి ఆ మధ్యలో ట్రైన్ వెళ్తూ ఉందన్నమాట నేను ఇలాగా ఎప్పుడు చూడలేదు నార్మల్గా అయితే మా ఊర్లో నేను ఇలాగా గేట్ రైల్వే గేట్ ఉంటుంది అలా వెళ్తాయని చూసాను కానీ ఇలా ఇళ్ళ మధ్యలో నుంచి వెళ్ళేది చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఆ తర్వాత ఇక్కడ అన్ని చిన్న చిన్న సందులు ఉంటాయండి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుందామని వెళ్ళాం కదా ఆ టెంపుల్ చుట్టూ చాలా సందులు ఉంటాయి మేమైతే భలే కన్ఫ్యూజ్ అయిపోయాం అసలు పార్కింగ్ ఎక్కడో ఇంకా అటు ఇటు చూసుకొని చాలా దూరంలో పెట్టాము మేము కార్ తీసుకెళ్ళామండి సో ఇక్కడ అలా పెట్టి వచ్చేసరికి ఆ క్యూ లైన్ చాలా పెద్దగా అయిపోయింది బట్ స్టిల్ ఏంటంటే మార్నింగ్ మేము సెవెన్ ఓ క్లాక్ అంతా చేరిపోయాం కాబట్టి అక్కడ అంతో ఇంతో కొంచెం బెటర్గా క్రౌడ్ అనేది లేదనిపించిందండి నిజంగా ఇంకా మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చాక చాలా విపరీతంగా చాలా దూరం వరకు కూడా ఆ క్యూ లైన్ అనేది ఉంది సో నేను చెప్పేది ఏంటంటే మీరు వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అలా వెళ్ళా కూడా మీకు ఈజీగా దర్శనం అయిపోతుంది లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా కూడా చాలా గంటలు పడుతుందనమాట నాకైతే అది ఎక్స్పీరియన్స్ అనిపించింది ఆ తర్వాత దగ్గర నుంచి వీడియో తీయడానికి అవ్వలేదండి సో నేను ఇంకా దూరం నుంచి మళ్ళీ ఇంకో క్యూ లైన్లో ఇలా వీడియో తీసుకోవడానికి ఉంది అక్కడ సందుల్లో చిన్న చిన్న సందులు మధ్యలో షాపులు మళ్ళీ అడ్డం ఉన్నాయి అలా కింద చాలా కష్టపడి లోపలికి వెళ్ళి అక్కడ అంత ఇంత కొంచెం దగ్గరికి వెళ్ళి తీయగలిగాను అంతే అక్కడ కూడా ఈ షాప్ అయితే పక్కన రైట్ సైడ్ అడ్డం వచ్చింది బట్ స్టిల్ నేనైతే ట్రై చేశానండి మధ్యలో నుంచి వెళ్ళొచ్చు వే ఉంది కానీ అదేంటంటే కొంతమందికే ఎంట్రీ అనేది ఉంటుందంట సో మనకి ఎవరికి అలో లేదు అందుకని నేనైతే ఇంకా నాకు వీలైనంత వరకు ఇలాగ జూమ్లో అయితే వీడియో తీశానండి చాలా చాలా బాగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఖైరతాబాద్ వినాయకుని ఫైనల్లీ చూసేశాను తర్వాత రాజ్భవన్కి ఇక్కడ వెళ్తూ ఉన్నప్పుడు కనిపించిందండి ఆ తర్వాత ఇంకా మార్నింగ్ దర్శనం చేసుకున్నాక ఎక్కడైనా మంచి చోట బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని అనుకున్నాము మాకైతే మైండ్లో నాకు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే మినర్వానే చాలా నచ్చుతుంది ఎక్స్పెషల్లీ హైటెక్ సిటీ మాదాపూర్లో మినర్వా ఉంటుందండి అక్కడ ఒక చిన్న బండి కూడా ఉంటుంది మినర్వా వాళ్ళది చాలా చాలా నచ్చుతుంది నేను చాలాసార్లు వీడియోస్లో కూడా చూపించాను అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడము రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి బయట తింటే మటుకు మినర్వాలో అదే లోపలికి వెళ్ళి తింటే దానికి డబల్ ఉంటుందన్నమాట ఇవాళ అయితే నేను బటన్ ఇడ్లీ తీసుకున్నాను తర్వాత ఇడ్లీ వడా తీసుకున్నాము మసాలా దోశ తీసుకున్నాము అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి నాకు ఎక్స్పెషల్లీ ఎప్పుడైనా ఆకలిగా ఉంది అంటే ఇలాగా బటన్ ఇడ్లీ నాకు చాలా ఫేవరెట్ నాకు చాలా ఇష్టము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటాను అన్నీ చాలా బాగున్నాయి బట్ ప్రైజెస్ నేను మాదాపూర్లో బండిలో తినడానికి మినర్వాది లోపల కూర్చొని తినడానికి చాలా ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది చాలా వేడిగా సర్వ్ చేశారు ఆ తర్వాత ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఒక చోట ప్లేస్ ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా ఎకో ఫ్రెండ్లీ వినాయకుని అయితే పెడుతూ ఉంటారండి సో ఇక్కడ కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసేసుకుందాము అని ఇంకా ఇంటికి దగ్గరలో ఉంది ఒకసారి స్వామివారిని మళ్ళీ దర్శించుకొని ఇంటికి వెళ్ళామనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ వినాయకుడు చాలా స్పెషల్గా ఉందండి మీకు వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు కానీ వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు కదా అందుకని నేను జూమ్లో తీయడం బాగుండదని తీయలేదు ఆ తర్వాత ఇంటికి వచ్చానండి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అయిపోయాయి ఈసారి అయితే నేను ఒకటి సన్ఫ్లవర్ ఆయిల్ తెప్పించుకున్నాను డీప్ ఫ్రై కోసము ఇంకొకటి నువ్వుల నూనె తెప్పించుకున్నానండి యాక్చువల్గా నువ్వుల నూనె ఫ్రీక్వెంట్గా ప్రతిసారి కూడా మాక్సిమం అదే తెప్పించడానికి ట్రై చేస్తూ ఉన్నాను ఒకటైతే ఇంకొకటి మారుస్తూ ఉన్నాను ఎందుకంటే నువ్వుల నూనె యూస్ చేయడం వల్ల కూడా మనకు కాల్షియం అనేది అందుతుందండి నువ్వులు చాలా మంచిది కదా మనకి ఫార్టీస్లోకి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు కాల్షియం డెఫిషియన్సీ అనేది స్టార్ట్ అయిపోతుంది లేడీస్కి అందుకనేసి నువ్వులు ఎక్కువగా ఎందులో వీలైతే అందులో నువ్వులు యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను అందుకోసమే నువ్వుల నూనె కూడా తెప్పించాను పల్లీల నూనె కూడా తెప్పించుకోవచ్చు ఎవ్రీ మంత్ ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉంటే హెల్త్కి మంచిది అంటారు కదా అందుకని చెప్తూ ఉన్నాను ఎక్స్పెషల్లీ నేను ఇవి బ్రాండెడ్ వై వాడట్లేదండి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉంది అక్కడ ఫ్రెష్గా వాళ్లే చేస్తూ ఉంటారు సో అందుకనేసి నాకు తెలిసి అక్కడ ఫ్రెష్గా ఉంటాయని తెచ్చుకుంటూ ఉన్నాను కలగూర గంపకు ఒకసారి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి అంతే ఇంకెప్పుడు ఇంటి దగ్గరే తీసుకుంటాను గంప కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కూడా ప్రైజ్ నాకు పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదు ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ కూడా తీసుకున్నానండి ఇలాగా ఈ క్యాన్స్లో అయితే ఆయిల్ ఫిల్ చేస్తూ ఉన్నాను ఈ క్యాన్స్ అయితే నాకు చాలా చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి ఎక్స్పెషల్లీ స్టీల్వి మనకి ఇట్లా చేయి పెట్టి లోపల క్లీన్ చేసేలాగే ఉండాలి ఆయిల్వి మస్ట్గా మనం పెట్టేటప్పుడు అప్పుడైతేనే మనము ఎవ్రీ టైము ఆయిల్ అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసి డ్రై చేసి ఆ తర్వాత మళ్ళీ కొత్త ఆయిల్స్ ఫిల్ చేసుకోవచ్చు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడడం చాలా చాలా మంచిదంట అండి హెల్త్కి ఎవరైనా ఇంకా రిఫైన్డ్ ఆయిల్సే వాడుతూ ఉంటే గనక తప్పకుండా నెమ్మదిగా వీటి వైపుకు చేంజ్ అవ్వండి ఎందుకంటే మెయిన్ ఆలోచించేది ఇది డబల్ ప్రైజ్ ఉంటుంది అనేసి బట్ మనము మెడిసిన్స్కి వీటన్నిటికీ హెల్త్ స్పాయిల్ అయినప్పుడు పెట్టే డబ్బుల కంటే కూడా ఇది చాలా తక్కువనే చెప్పచ్చు అందుకనేసి చెప్తూ ఉన్నాను మనం అందులో ఇలా ఆయిల్ యూస్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ప్రైజ్ ఎక్కువ కాబట్టి కొంచెం చూసుకొనే వాడతాం ఆ విధంగా కూడా మనకు మంచిదే అండి తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాము అందుకని చెప్తూ ఉన్నాను చిన్న టిప్ లాగా అంతే ఆ తర్వాత ఇంకా మునగాకు ఇవాళ వేపుడు చేస్తూ ఉన్నాను ఇలాగా మునగాకు వేపుడు చేసుకుంటే మునగాకు ఇష్టపడని వాళ్ళు ఆకుర వేపుళ్ళు ఇష్టపడని వాళ్ళు కూడా మునగాకు వేపుడు ఈజీగా తినేయచ్చండి నిజంగా చెప్తూ ఉన్నాను ఇక్కడ నేను ఇది చూపిస్తూ ఉన్నాను కదా స్పిన్నరు ఇది నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఐక్యలో తీసుకున్నానండి రీసెంట్గానే తీసుకున్నాను ఒక టూ త్రీ మంత్స్ అయి ఉంటుంది నేను తీసుకున్నప్పుడు నేను యూస్ చేయొచ్చో లేదో నాకు తెలీదు బట్ లెట్యూస్ అలాంటి అలాంటివి సాలడ్స్కి యూస్ చేద్దామనే తీసుకున్నాను బట్ ఈ మధ్య కాలంలో ఆకుకూరలు ఎక్కువగా చేస్తూ ఉన్నాను నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఆకుకూరలు వేపుడు చేసినప్పుడు పొడి పొడిగా వస్తాయండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత క్యాస్ట్ ఐరన్ ప్యాన్లోనే ఈ వేపుడు చేస్తాను అలాగే కొన్ని రకాల వెజిటబుల్స్ వేపుళ్ళన్ని కూడా ఈ క్యాస్టేరన్ ప్యాన్లోనే చేస్తాను నాకు ఎందుకో టేస్ట్ బాగా నచ్చుతుంది ఇలా చేస్తే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర తర్వాత ఆనియన్స్ వేసుకొని ఎండుమిరపకాయలు ఇవన్నీ ఆప్షనల్ అనమాట ఎండుమిరపకాయలు తర్వాత ఆవాలు జీలకర్ర అనేది ఉట్టి ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కరివేపాకు కూడా వేసానండి వేసి ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలన్నమాట మనకు ఆకుకూరకి త్రీ టైమ్స్ ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే నేను చెప్పిన విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేయండి చిన్నపిల్లలు కూడా ఈజీగా ఇష్టంగా తినేస్తారు ఆనియన్స్ వేసిన తర్వాత ఇంకా కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసాను బాగా వేగాలి ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయి మంచి స్వీట్నెస్ రావాలన్నమాట అలా వేగితేనే ఈ కర్రీకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా మీకు నచ్చిందా లేదా అనేది కూడా నా కమింగ్ వీడియోస్లో తప్పకుండా ఎవరైనా చేస్తే సబ్స్క్ర కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను చూడండి అలవాట్లో పొరపాటు అనమాట ఆ తర్వాత ఇంకా మన వీడియోస్ కొంతమంది తెలుగు రాని వాళ్ళు చూస్తూ ఉన్నారండి నాకు కమెంట్ సెక్షన్లో పెడుతూ ఉన్నారు ఇంగ్లీష్ కింద వచ్చేలాగా పెట్టరా సబ్ టైటిల్స్ లాగా అలాగా అనేసి బట్ అలా పెట్టాలంటే మళ్ళీ సపరేట్గా యాప్ తీసుకోవాలి అది మంత్కి ఇంత ప్రైజ్ అని ఉంటుందండి సో నేను అందుకనేసి తీసుకోలేకపోతూ ఉన్నాను మ్యాక్సిమమ్ కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ యూస్ చేయండి అని అంటూ ఉన్నారు ట్రై చేస్తానండి ఇదైతే యాక్చువల్గా మొరింగా లీవ్స్ సో ఈ ఆకుల్ని వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఆనియన్స్ బాగా రోస్ట్ అవ్వాలి రోస్ట్ అయిన తర్వాత అంటే పూర్తిగా మరీ బ్రౌనిష్గా అయిపోకూడదు కొంచెం దాంట్లో నుంచి వాటర్ వెళ్ళిపోయి కొంచెం మనకి మగ్గింది అని అనిపిస్తుంది కదా అప్పుడు ఆ టైంలో మనం ఆకుకూర అనేది యాడ్ చేసుకోవాలి ఇల్లు ఇది మొరింగా లీవ్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలండి కలిపేసి సిమ్లోనే పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఐరన్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ పెట్టుకున్నప్పుడు ఐరన్ ప్యాన్స్ పెట్టుకున్నప్పుడు పొరపాటున కూడా మనం అక్కడే ఉన్నాం కదా అని హైలో పెట్టుకుంటే మొత్తము కర్రీ అంతా వేస్ట్ అయిపోతుందండి ఫుల్ మాడిపోతుంది అందుకని చెప్తూ ఉన్నాను బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది నాకు ఫస్ట్ ఎప్పటి నుంచో యూజ్ చేస్తూ ఉన్నాను కదా స్టార్టింగ్ డేస్లో నాకు అలా అయ్యేది అందుకని చెప్తూ ఉన్నాను ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఇందులో కుక్ చేయడం తెలిసిపోయిందండి ఇలాగా మూత పెట్టిన తర్వాత ఆకుకూర బాగా మగ్గిపోతుంది సో అప్పుడు మనకి టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చిపచ్చిగా ఉంటే ఏంటంటే ఆ చేదు అలా తెలుస్తుంది ఆకుకూర మగ్గిపోతే మనకి అంత చేదు అనిపించదండి అందులో ఆనియన్స్ ప్రతి బయటలోనూ మనకి ఎక్కువ తగలడం వల్ల మనకి కాంపెన్సేట్ అయిపోతుంది అనమాట ఆనియన్స్ సో ఈ చేదు స్వీట్ రెండు కలుస్తాయి కదా సో టేస్ట్ అయితే బాగుంటుంది ఆ తర్వాత చిల్లుల్లిపాయ కారం వేసాను లేదంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చండి నేనైతే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేశాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ప్లెయిన్గా కూడా తినేయచ్చు లేదంటే రైస్లో తినచ్చు లేదంటే చపాతీలో కూడా తీసుకోవచ్చు చాలా హెల్తీ అండి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది మునగాకు ఎక్స్పెషల్లీ బోలడన్ని జబ్బులకి ఇది రెమెడీ లాగా అంటండి సో మాక్సిమం మనం అట్లీస్ట్ టూ వీక్స్కి ఒకసారైనా ఇంకా బాగా కుదిరితే ఇంట్లో చెట్టు ఉందంటే వన్ వీక్ ఒకసారైనా చేసుకొని తినడం వల్ల బోల్డన్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి షుగర్ కూడా బాడీలో కంట్రోల్లో అవుతుంది అంతేనండి వాళ్ళ నా వీడియో ఐకియా వీడియోస్ ఎవరైనా చూడలేదంటే రీసెంట్గా సెప్టెంబర్లో నేను సర్కులర్ హబ్ లో సర్కులర్ హబ్ ఒక వీడియో పెట్టాను సర్కులర్ హబ్ సేల్ గురించి అలాగే ఐకే సెప్టెంబర్ సేల్ ఏంటి అనేది కూడా టూ వీడియోస్గా పోస్ట్ చేశానండి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చెక్ చేయండి బోల్డ్ అనే ఆఫర్స్ కొత్త కొత్త ఐటమ్స్ వచ్చాయి ఎక్స్పెషల్లీ సర్కులర్ హబ్లో అయితే మంచి కాస్ట్లీ ఐటమ్స్కి హ్యూజ్ ఆఫర్స్ అయితే పెట్టారండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా చూడండి నచ్చితే కనుక వెళ్ళి తీసుకోండి ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఇవైతే నేరేడాకులు ఆ తర్వాత జామా ఆకులు ఈ రెండు ఆకులు తెప్పించుకున్నానండి వాచ్మెన్తో ఎందుకంటే యాక్చువల్గా నేను కషాయం చేసుకుందామని అనుకుంటూ ఉన్నాను ఇలా అనుకుంటూ ఉండగానే నెలలు నెలలు గడిచిపోతూ ఉన్నాయి ఇంక ఇవాళ ఎలాగైనా తెప్పించుకోవాలి అని తెప్పించాను ఫస్ట్ తెప్పించిన తర్వాత కూడా నేను వెంటనే చేయనండి వాటిని మళ్ళీ ఒక వారం పది రోజులు అలాగే పెట్టేస్తూ ఉంటాను నిజంగా ఒక్కొక్కసారి అలా అయిపోతుందనమాట ఒక్కొక్కసారి వెంట వెంటనే అన్నీ చేసేసుకుంటాను ఒక్కొక్కసారి బాగా లేట్ చేసేస్తాను అయితే ఇంకా ఇలా తెప్పించి వీటిని డ్రై చేసుకున్నానండి నేను వీటితో కషాయాలు తర్వాత పోలడన్ని ఆకులతో కషాయాలు నెక్స్ట్ వీడియో వస్తుంది అందుకోసమే ఇలా చెప్తూ ఉన్నాను తప్పకుండా మిస్ కాకుండా చూడండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు థ్యాంక్ యూ